ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామ పంచాయతీ ప్రస్తుత సర్పంచ్ గారు ఎన్నికైన నుంచి ఇప్పటి వరకు ఏ పనులు చేశారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, దేనికి ఎంత ఖర్చు పెట్టారనే వివరాలు మేము పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్న విషయాల్ని మా యూట్యూబ్ ఛానల్ పిఎంఏపీలో పెట్టడానికి ఆ గ్రామ ప్రజలు వచ్చారు, బాధ్యత కలిగిన పౌరులు వచ్చారు కాబట్టి ఆ లెక్కల వివరాలు తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలనగానే పోటాపోటీగా అక్కడ పదవి కోసమో లేదంటే ఆ ఒక డిగ్నిటీ కోసమో లేదంటే నా పక్షమే నెగ్గాలనే దానికోసమో పోటీ పడి లక్షలు ఖర్చు పెట్టి వాటిని మళ్ళీ తిరిగి సంపాదించడానికి అవినీతి చేస్తుంటారు. అందుకు మాత్రమే మేము వ్యతిరేకం, ఏ వ్యక్తులకి వ్యతిరేకం కాదు. వచ్చే ఎన్నికల్లో ఓటుకి నోటు ఇవ్వకుండా మంచి అభ్యర్థులు మేము నిజాయితీగా పరిపాలన చేస్తాం, ఓటుకి నోటు ఇవ్వం, అవినీతి చేయం అనే వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం ప్రయోగం చేసే దాంట్లో భాగంగానే ఈ చిమ్మపుడి గ్రామ పంచాయతీకి సంబంధించి 2018 నుంచి ఈరోజు 2023 డిసెంబరు జనవరి ఈరోజు ఎంత జనవరి 2వ తారీఖు మాట్లాడుతున్నాం, 2024. 2019లో వీళ్ళు ఖర్చు పెట్టింది 20,68,571 రూపాయలు, 2020లో 38,17,424 రూపాయలు, 2021లో 39,97,764 రూపాయలు, 2022లో 16,63,450 రూపాయలు, 2023లో 35,64,926 రూపాయలు. మొత్తంగా చూసినప్పుడు 1,12,982 రూపాయలు ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది. కానీ 2023కి వచ్చేసరికి ఇక్కడ లెక్క కంటే ఎక్కువ నిధులు ప్రభుత్వ డొమైన్లో నమోదైంది. 2019లో రోడ్లకి 5,02,93,000, విద్యుత్కి 2,50,000, 2,30,000. విద్యుత్ కంటే కొత్త లైన్ వేసారా, కరెంటు బిల్లు అనేది అక్కడ స్పష్టంగా లేదు. అట్లాగే త్రాగునీటికి సంబంధించి 2,06,077, 2,00,000. అట్లాగే ఏటీఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ కంప్యూటర్ ఆపరేటరు, కంప్యూటరు వీటి వాటికి 2,30,000 ఖర్చు పెట్టినట్టు రాశారు. పరిశుభ్రం, ఈ పరిశుభ్రానికి సంబంధించి 9,042 రూపాయలు, 1,50,000 ఖర్చు పెట్టినట్టు రాశారు. 2020లో రోడ్లకి 21,63,972 రూపాయలు ఒక్క రోడ్డుకి, తర్వాత ఇంకో రోడ్డుకి 8,26,726 రూపాయలు, త్రాగునీటికి 4,13,363 రూపాయలు, పరిశుభ్రానికి 4,13,363 రూపాయలు. 2021లో పరిశుభ్రానికి త్రాగునీటికి రాసాం, పరిశుభ్రం తప్పు పడ్డది, 4,13,363 రూపాయలు, రోడ్లకి 8,26,726 రూపాయలు, ఇంకో రోడ్డుకి 19,74,022 రూపాయలు, పరిశుభ్రానికి 3,70,293 రూపాయలు, 4,13,363 రూపాయలు. త్రాగునీరు 2022లో త్రాగునీటికి 4,96,035 రూపాయలు, ఏటీఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి 10,000, పరిశుభ్రానికి 4,96,035 రూపాయలు, రోడ్డుకి 6,61,380 రూపాయలు. 2023 పోయిన గత 2 రోజుల క్రితం దాటిన 2023 సంవత్సరంలో త్రాగునీటికి 2,50,000, 4,50,000, 2,00,000, 6,35,000, 2,75,000, 2,20,000, 2,75,000, 2,43,975 రూపాయలు, 5,91,083 రూపాయలు, 7,10,498 రూపాయలు, 10,56,070 రూపాయలు, 750 రూపాయలు. ఇక్కడే అయ్యింది త్రాగునీటికి. ఇక పరిశుభ్రానికి 2,46,35 రూపాయలు, 100 రూపాయలు, 150,000 త్రాగునీటికి, 3,33,035 రూపాయలు, 1,60,000, 79,000, 4,50,000, 7,24,586, 1,22,000 రోడ్డుకి, 7,84,585 రూపాయలు. భూమి అభివృద్ధి, ల్యాండ్ డెవలప్మెంట్ కోసం ఏ అభివృద్ధి చేశారో తెలియదు. ఇది 79,395 రూపాయలు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, ఏమైనా శక్తి ఉత్పత్తి చేయడానికి 150,000. కమ్యూనిటీ మెయింటెనెన్స్ అంటే సామాజిక అవగాహన కల్పించడానికి వాళ్ళకి 34,926 రూపాయలు, ఇంకోటేమో 65,000. వీటన్నిటిని మేము చెప్పేది పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకుంది, ఈ గ్రామ స్వరాజ్ నుంచి. ఈ తప్ప ఉప చెప్పాలి. అదే సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాజీ ప్రకారం ఏం అమలు చేశారు, సెక్షన్ 43 సబ్సెక్షన్ 1 ప్రకారం అమలు చేశారు, మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, దాంట్లో ఏ సెక్షన్ ప్రకారం అమలు చేశారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ కల్పన ఈ లోపల ఇది పట్టుకోండి. అట్లాగే
ఈ పంచాయతీ చట్టం 2018 తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం కలపండి మీరు సెక్రటరీ. దాని ప్రకారం దాంట్లో ప్రతి 2 నెలలకోసారి ఈ గ్రామ సభ పెట్టి వీటన్నింటిని లెక్కలు చెప్తూ ఉండాలి ప్రజలందరికీ. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు అడిగినా కూడా దీన్ని సమాధానం చెప్పాలి. గ్రామ ప్రజలు గ్రామ సభ పెట్టినప్పుడు ప్రజలు రారు ఎక్కువ గ్రామ పంచాయతీలు, ఎందుకంటే డబ్బులు పెట్టి గెలిచారు వాళ్ళు ఎన్ని దొబ్బుతుంటారు, మనకెందుకు అడిగితే కేసు పెడతారు, అధికార పార్టీలో ఉన్నారని చెప్పి భయంతో కాంగ్రెస్ ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 90% పంచాయతీల్లో ఇదే జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ మహిళా రిజర్వేషన్ ఉన్నా, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నా, ఆ ఊళ్ళో ఉన్న అగ్ర కుల నాయకుడు, ఆ ఊళ్ళో నా కుటుంబ సభ్యుడు, తర్వాత ఇంకో రాజకీయ నాయకుడు, అధికార పార్టీ నాయకుడు, డబ్బులున్న నాయకుడు పెత్తనం చేస్తుంటారు. ఈ చిమ్మపూడిలో కూడా బీసీ మహిళా సర్పంచ్ అని తెలిస్తే అక్కడ భర్త పేరు సీన్ అని మరోళ్ళే ఇక్కడ వాళ్ళే చెప్పారు. కాబట్టి ఇటువంటి సంస్కృతికి మీ వ్యతిరేకం. ఎవరైతే గెలిచారో వాళ్లే ఆ ఎన్నికల తర్వాత ప్రజలకు జవాబుదారి ఉండాలి. కానీ మా ఆవిడని నేనే వార్డు మెంబర్ని అంటే ఇటువంటి వాటికి మీ వ్యతిరేకం. మంచి సంస్కృతి రావాలని కొత్త సెక్రటరీ కలపండి. ఏదేమైనా ఇక్కడ సందేహాలు వ్యక్తం చేసింది ఏంటంటే జనం, ఇది మీరు తప్పు లెక్క చెప్పారేమో, మేము భద్రామైతం ఎట్లా అని 2023లో అతి ఎక్కువ లెక్కలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఈ లెక్కలు తప్పో ఒక్కో చెప్పాల్సింది అక్కడ సెక్రటరీ సర్పంచ్. వాళ్ళకి ఇది లెక్క తప్పైతే ఏం చేయొచ్చు అంటే, మేము పంచాయతీరాజ్ చట్టం 2018 పలాన్ సెక్షన్ ప్రకారం చేశాం. ఈ సెక్షన్ని అమలు చేశాం, ఖచ్చితంగా రికార్డులు ఉన్నాయి. అయినా కూడా ఈ సెక్షన్లకు విరుద్ధంగా మా విధులను మమ్మల్ని భంగం కలిగించడానికి ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకి వ్యతిరేకత కల్పించాడని చెప్పి రామగారు. నమస్కారం అండి సెక్రటరీ గారు. మీరు ఊళ్ళోనే ఉంటున్నారా? ఎవరింటి కాడ ఉంటున్నారు? మీరు నివాసం గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లెపల్లి అయితే సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 క్లాజ్ జీ ప్రకారం మీరు ఊళ్ళోనే ఉండాలి కదా. మీరు రాష్ట్రంలో ఉన్న 12,769 మంది సెక్రటరీలు పోరాటం ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తే మీరందరూ పెన్ డౌన్ చేస్తే మీకు లోకల్లోనే ఉండాలని పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన ఈ సీఎం కేసీఆర్ ఇంతకుముందు ఆయన చేసినప్పుడు మీరేం చేయాలా, మాకు నివాసాలు ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్ 1600 కోట్లు పెట్టి కట్టాడు, ఇంకోటి కట్టాడు, కొత్త కలెక్టరేట్లు 100 కోట్లు కట్టాడు కదా, మీకు నివాసం ఏర్పాటు చేయమని ఆందోళన చేయలే. సరే ఓకే. ఇప్పుడు మీ పంచాయతీ లెక్కలని కూడా ఈ గ్రామ స్వరాజ్ ద్వారా నేను పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకుంటే 2023లోనే 15 సార్లు త్రాగునీటి ఖర్చు పెట్టినట్టుగా ఉంది. టోటల్గా లెక్క చూసినాము 1,51,12,980 రూపాయలు ఖర్చు చేసినట్టు ఇప్పటివరకు రాశారు. దాంట్లో లెక్కల్లో చూస్తే ఎక్కువ ఉంది. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో గ్రామ సభలో మీరైతే సర్పంచ్ మీరు జవాబుదారిగా జనానికి చెప్పాలిగా. మరి ప్రత్యేక గ్రామ సభ పెట్టమని మా దగ్గరికి 25 మంది వచ్చారు, వాళ్ళంతా సంతకాలు పెట్టించి మీకు ఇస్తారు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది కరెక్టా తప్ప? దేంట్లైనా పబ్లిక్ డొమైన్లో ఏ డొమైన్లో ఉన్నా పబ్లిక్ డొమైన్లో ఉన్నది నిజమే కదా? ఎస్, పబ్లిక్ డొమైన్లో ఉన్నది నేను రాసి వీళ్ళకి సంతకం పెట్టించాను. జనరల్గా ఏంటంటే సెక్రటరీలు జవాబుదారు కాబట్టి నేను మీకు ఫోన్ చేశాను, కానీ వాస్తవంగా ఎన్నికల్లో మీరు గెలవాలని ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టి దాన్ని సంపాదించుకోవడానికి అధికార పార్టీలు ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీలో చేరి తప్పులు లెక్కలు చెప్పి జనాన్ని ముంచుతుంటారు జనం. మీరేమో జవాబుదారి ఉండాలి కాబట్టి మీరు సరిగా లెక్కలు చెప్పి బిల్లు చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారేమో లేకపోతే పర్మనెంట్ కాదేమో అని మీ భయం. కాబట్టి నిజంగా నిజాయితీగా ఉండే అధికారులకి సపోర్ట్ చేయడానికి, ప్రజల్ని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే మా యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ, ఈ సాయంత్రం కాల బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్లో సింహపూడి లెక్కలన్నీ పెడతాం. కాబట్టి మీరు మీ పొరపాటు ఉంటే మీరేంటనేది ఆలోచించండి. మీ పొరపాటు లేకపోయినా మీ మీద నిందేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం. మంచి రాజకీయాలు ఇకనైనా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో జరగాలని చూస్తున్నాం. మీ పేరేంటో ఒకసారి చెప్పండి. ఏమండి? ఓకే రాము గారు. రైట్ ఓకే. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ పద్ధతిలో ఉండడాలనే మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన సెక్యూరిటీ కూడా పెద్ద అవసరం లేదు. నా నేను పోతుంటే ట్రాఫిక్ జామ్ కావాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయలు పెట్టి పదుల సంఖ్యలో నాకు వాహనం అక్కర్లేదు.
పొదుపు చేయాలా, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నాం అని ఆయన చాలా సిన్సియర్గా పనిచేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతున్నది. కాబట్టి దాని పరిస్థితే గ్రామాల్లో వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కానీ ఇంకొక అభ్యర్థులు కానీ పోటీ చేసే వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టకుండా నోటుకు ఓటు ఇవ్వకుండా గెలవాలని అటువంటి వాళ్ళకి మేము సహకరిస్తామని, అదేవిధంగా ఇక్కడున్న ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ లెక్కలు మీరు ఒక 1000 కరపత్రాలు వేయండి, ఇంటింటికి తీసుకోండి, ఒక వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించి జిల్లా కలెక్టర్కి, డిపిఓకి, డిఎల్పిఓకి, ఎంపీఓకి ఇవ్వండి, ప్రత్యేక గ్రామ సభ పెట్టమని చెప్పండి. పెట్టకపోతే లోకాయుక్తులకు కేసేయండి, ఈ అధికారులందరి మీద ఎవరైతే జవాబుదారు ఉన్నారో వాళ్ళ మీద. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కూడా అమ్మో ఓటే మనం డబ్బులు ఇచ్చి గెలిచినా కూడా మన భర్తం పడతారని తెలిస్తే అప్పుడు మంచి ఎన్నికలు జరుగుతాయి, మంచి ఎన్నికలు జరగాలనేది మన ఉద్దేశం. నా పేరు పోయిన వెంకన్నా, మాది బిఎంఏపి యూట్యూబ్ ఛానల్, నా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.